శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వినీష్కు స్వాగతం. నేను మిక్రీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గ నాయకులు సమావేశంలో ఎమ్మెల్యేలకు క్లాసులు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వర్గ పౌరులు విస్మరించి అందరూ సమన్వయంగా పనిచేయాలని హితవు. ఎన్టీఆర్ విభేదించిన కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం దోస్తీ కట్టి ఎన్టీఆర్ ఆత్మను క్షోభకు గురి చేసిందని ఎద్దేవా చేసిన బీజేపీ నాయకులు. పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల మనోభావాలకు తిలోదాలాకిచ్చిన చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుందని విమర్శ. జిల్లాకు యూనివర్సిటీ కేటాయించడంపై సర్వత్రా హర్షం. యూనివర్సిటీ ఏర్పాటుతో పేద విద్యార్థులకు ఇబ్బందులు తొలగుతాయన్న విద్యార్థులు. ఇక వివరాలకు వెళితే, మీకు నీళ్ళిస్తాను, నాకు సీట్లు ఇవ్వాలంటూ కార్యకర్తలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఒంగోలు గుంటూరు రోడ్డులోని బృందావన కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన ప్రకాశం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని, వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి సాగు తాగు నీరు అందిస్తానన్నారు. కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేస్తే జిల్లాలోని 12 నియోజకవర్గాలలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇక్కడకు వచ్చిన కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే మీరు గెలిచారు, ఈ విషయాన్ని మర్చిపోవద్దు, ఒక్కసారి ఎమ్మెల్యే అయితే గర్వం రాకూడదని కాస్త కఠినంగానే మాట్లాడారు. దామచర్ల ఆంజనేయులను మంత్రిని చేసింది తానేనని, ఆయన పార్టీ కోసం ఎంతో తపన పడేవారని, అలాంటి విధేయతను అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో మంత్రులు పి నారాయణ, సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, దామచర్ల సత్య నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, కొండపి తన సొంత గ్రామమని, కార్యకర్తలు నేరుగా వచ్చి సమస్యలు తనకు తెలుపుకున్నారన్నారు. వారిని లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే స్వామి వైఖరితో కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వివరించారు. దీనివలనే తమ కుటుంబంలో విభేదాలు వచ్చాయన్నారు. అనంతరం దామచర్ల సత్య మాట్లాడుతూ, సమాచారం లోపం వల్లే తేడాలు వచ్చాయే తప్ప ఇతరత్ర సమస్యలు లేవన్నారు. సరిచేసుకుంటామని, రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుంటామని చెప్పారు. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం కానీ మళ్ళీ పార్టీ గెలిపించిన ఘనత ఇప్పుడే పార్టీ కార్యకర్తలకే దక్కుతుంది, నాయకులకే దక్కుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయకులు అటు ఇటు పోయినా కానీ పార్టీ జెండా మోసింది, నిరంతరం మీరే మోశారు, పార్టీని మీరే కాపాడారు. అది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోయింది. విభజన జరిగింది, హేతు భద్రత లేదు, అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిగణించాలంటే తెలుగుదేశం పార్టీ తప్ప నేను తప్ప వీలు కాదని ఉద్దేశంతో ఓటేసినప్పుడు 4 సంవత్సరాలు నేను రాత్రి గౌరవ ఆలోచన పనిచేశాను. కనీసం చాలా మంది భయపడ్డారు, పెన్షన్ వస్తాయా, రాజధాని లేదు, ఆదాయం లేదు, ఇండస్ట్రీ లేదు, కాలేజీ కూడా లేవు, ఏ విధంగా మా భవిష్యత్తు భయపడితే నేను ఒకే మాట చెప్పాను. ఆ రోజు యువకుడు ఇచ్చిన భరోసా అది అమెరికా పెడితే సాధించేది ఏమి లేదు, ధైర్యంగా ముందుకు పోదాం, మీకు కష్టాలు లేని పరిపాలించే బాధ్యత నాది, దానికి నేను భరోసా ఇస్తున్నానని చెప్పి ఇంతవరకు చూస్తే ఈ పేదవాళ్ళు ఇబ్బంది లేకుండా పరిపాలించా. ఒక పక్క సంక్షేమ కార్యక్రమంలో ఒక చూస్తే మరుగు దొరుకుతుంది. ఒకప్పుడు నేను పాదయాత్రలు చూశాను, ఏ దారించిన గ్రామం వస్తుందంటే మరుగు దొడ్డే గుర్తొచ్చేది. రోడ్డు పక్కనే మా ఆడబిడ్డలంతా మరుగు దొడ్డి వెళ్ళే పరిస్థితి. ఈరోజు ఆత్మ గౌరవాన్ని కాపాడాలి. ఎవరు చేయని విధంగా 35 లక్షల మరుగు దొడ్డి కట్టి ఈరోజు మోడీ గారు డిక్లేర్ చేసిన ఏకైక రాష్ట్రం పట్టుబడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు 25 లక్షల ఇంటి కడుతున్నాం. రాబోయే 2 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నిలవాలని, ట్యాబ్ల నిలవాలని నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇది కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇది కాకుండా మీరు చూస్తే ఈరోజు గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్ కానీ
పంచాయతీ బిల్డింగ్ కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ ప్రధాన శ్మశానం కానీ అదేవిధంగా పశువులు కూడా గోపురం కట్టి చిన్నవి పెద్దవి కట్టి కమ్యూనిటీ కట్టి పశువులు కూడా దారా కింద సబ్సిడీ ఇస్తున్నాం. 3 సంవత్సరాల వర్షం తక్కువ పడింది కానీ ఈ సంవత్సరం నీళ్లు ఇవ్వగలిగా కొంతవరకు మెట్ట పైరు తప్ప అన్ని పైరు కాపాడగలుగుతున్నాం. నేను రామాయణంలో ఉండే వెళ్తున్నా వెన్నుకొండ ప్రాజెక్ట్ నేనే ఫౌండేషన్ వేశాను. నేనే ఆ ప్రాజెక్ట్ ని ఈ జిల్లా తొందరలోనే నిన్నే టార్గెట్స్ పెట్టా. 7 ప్యాకేజీలు ఉన్నాయి. 5 ప్యాకేజీలు మార్చిలో పూర్తి చేస్తున్నాం. ఫస్ట్ టనల్ మార్చిలో పూర్తి చేసి 2వ టనల్ రాబోయే వర్షాకాలంలో పూర్తి చేసి ఒకవేళ శ్రీశైలం నీరు తగ్గిన లిఫ్ట్ చేసి మీ యొక్క వెలుగుండ ద్వారా ఈ సంవత్సరమే నీళ్ళు ప్రకాశం జిల్లా శాశ్వతంగా వెలుగుబడ్డ జిల్లా కాదు, కరువు జిల్లా కాదు. ప్రకాశం జిల్లా అన్నిటికంటే నెంబర్ 1 జిల్లాగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గ్రెనైట్ బాగా ఉంది, పాడి పరిశ్రమ ఉన్నది, బెస్ట్ పాడి పరిశ్రమ ఉంది. సుబాబులు జామాయి ఇవన్నీ కూడా సెట్ చేసిన తర్వాత ఈరోజు చూస్తే దానికి రేట్ ఏంటంటే తొందరలోనే రామాయణంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ పంప్ ఫ్యాక్టరీ కూడా తీసుకొస్తున్నాం. అది కూడా వీలైతే రామాయణపట్నం పోర్టుకు ఫౌండేషన్ వేసినప్పుడే దీన్ని కూడా ఫౌండేషన్ వేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నానని కూడా నేను తెలియజేస్తున్నా. నేను కుప్పం పోను ఎక్కువగా, మీరు చూస్తా ఉంటారు, మీకోసమే పనిచేస్తా ఉంటారు, రాష్ట్రం కోసం అక్కడ పనులు మాత్రం చేస్తా, అక్కడ ఎంత పనులు చేయరు. కుప్పాల కంటే చాలా నియోజకవర్గాలు ఇంకా కుప్పలు చేశారు కానీ అక్కడ మాత్రం 40,000 నుంచి 70,000 పిల్లలకి ఇచ్చారు. ఒక రోజు ఉండేవాడు 30 సంవత్సరాలు. ఎందుకు మీరు అలాంటి విద్యార్థి తేరు అని ఉన్నారు, మీరు సమాధానం చెప్పాలి కదా. పని జరిగే నాయకులు సమాధానం చెప్పాలనేనా? కేంద్రం మనల్ని బాగా ఇబ్బంది పెట్టాడు, పెట్టారా లేదా? ఎంత ఇబ్బంది పెట్టారు? ఆ రోజు నరేంద్ర మోడీ గారు నమ్మకంతో నమ్మించి మోసం చేశారు. ఏదో వీళ్ళు కావాలని మోసం చేసుకుని ఇంకా లాభం లేదని మర్యాద చెప్పాం. ఏం లేదు, బయట వచ్చాం, రాజకీయాలు చేశాం. అక్కడ నుంచి మన శక్తి ఏంటో మీరు చూస్తే మొదటిసారి బయట వస్తామని అవిశ్వాస తీర్మానం పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఒక నాటి మీద వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ రోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పాప ఆయన చెప్పాడు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, నేను దేశం అంతా కలిగి చేస్తానని. ఎక్కడ కనపడే ఎక్కడ కనపడేదా? అవిశ్వాస తీర్మానం పెట్టాక ఆ మాట మాట్లాడడం మర్చిపోయాడు. ఇంకో మాట్లాడాడు, ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి 75,000 కోట్లు రూపాయలు రావాలి, ఇది ఇవ్వాలి అని చెప్పాడు. మళ్ళీ ఏమయ్యాడు? మళ్ళా ఎక్కడ కనపడదు ఆ రిపోర్ట్ ఏమైంది తెలియదు. నిన్న మాట్లాడుతున్నాడు, ఇది అయిన తర్వాత ఒకసారి చూసిన దానికి కూడా వస్తాను. మీరు ఒకసారి ఆలోచిస్తే ఇది అయిన తర్వాత మనం గట్టిగా పోరాడు. భారతదేశాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, అవసరమైతే అందరూ కలవాలని ఏకైక ధ్యేయంతోనే కళాశాలను పోరాడే కాంగ్రెస్ అంతరులు కాబట్టి అది డెమోక్రటిక్ కంపల్షన్. నేను చేసింది కరెక్ట్ కావాలా కాదా అని అడుగుతున్నా. కాంగ్రెస్ కూడా ఒక వేదిక మనం కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలని కరెక్ట్ అయితే కేంద్రంపై ఇప్పుడు మన అంటే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, చూసారా చేయమంటారు. 40 సంవత్సరాలు నేను సంపాదించిన క్రెడిబిలిటీ విశ్వసనీయత ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
నిన్న ఢిల్లీకి పోతే అందరూ అభ్యయంగా మాట్లాడారు. నేను ఒకటి చెప్పాను, నాకు నాయకత్వం వద్దు, నేను ప్రధానమంత్రి కావాలనో నాకు పదవి కావాలని లేదు. నేను ఇక్కడికి వచ్చింది దేశం ఇబ్బందుల్లో ఉంది, మీరు కూడా సహకరించండి, అందరూ కలిసి పోరాడుతామంటే అందరూ కూడా నా మాటతో ఎక్కి వహించి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సహకరిస్తామని చెప్పి వచ్చారు. కాబట్టి నేను గుర్తుపెట్టుకోండి, ఇది ఊరికే రాలా, 40 ఏళ్ళుగా వచ్చింది. కులాల మధ్య ఏదో కులం పేరు తిప్పి కొట్లాడడం, మతం పేరు తిప్పి కొట్లాడడం, ప్రాంతం పేరు తిప్పి ఓట్లు తీసుకోవడం, ఎప్పటి నుంచో ఈ పార్టీలో ఉన్నామని ఆ పార్టీకి ఓట్లు ఇవ్వడం, నేను చేసే పని కులం చూసి బెనిఫిట్స్ ఇవ్వడం, అభివృద్ధి చేయడం, మతం చూసి నేను అభివృద్ధి చేయడం, ప్రాంతాలు చూసి ఇది నా సొంత ప్రాంతము, నేను పుట్టిన ఊరు అన్ని చేయడం. కానీ ఒకే పార్టీ పేదరికం, మెరుగుపడటం, ఈ రెండు పెట్టుకొని ప్రతి ఒక్కరిని అందరితో సమానంగా పైకి తేవాలని ఏకైక లక్ష్యంతో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోని కాంగ్రెస్ వ్యతిరేకులు వెంటనే ఆ పార్టీని వీడాలని బీజేపీ ఓబీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఒంగోలులోని మౌర్య హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. టీడీపీ సిద్ధాంతాలు, కార్యకర్తల మనోభావాలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వచ్చినందుకు తిరిగి అదే పార్టీతో జతకట్టిందన్నారు. పైగా నీతులు వల్లిస్తూ దేశం కోసమని అబద్ధపు ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీతో విభేదించిన దివంగత ఎన్టి రామారావు స్థాపించిన టీడీపీని 36 సంవత్సరాల తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టారన్నారు. ఈ విధానాలను తెలుగు ప్రజలెవ్వరూ అంగీకరించడం లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్, టీడీపీ పార్టీలను నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, ఓబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు జగ్గా రామమోహనరావు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే ఖలీఫతుల్లా బాషా, పి రవికుమార్, ఎస్ శ్రీనివాసరావు, ఆర్ నాగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పదవీకాంక్షతో ఎన్ని కుట్రలైనా పడతాడు, నీకు అవకాశం ఉంటే నీతో స్నేహం చేస్తాడు, నీకు అవకాశం తీరిపోతే బయట వచ్చేస్తాడు. అంతటి విశ్వాసఘాత చంద్రబాబు నాయుడు 4.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పథకాలు ఈ దేశంలో ఎక్కడా రాలేదు. ఆంధ్రప్రదేశ్ చేసిన అభివృద్ధి ఈ దేశంలో ఎక్కడా చేయలేదు. మనం ఇంత అభివృద్ధి చేస్తే ఇవేమి మనకు పత్రికల్లో రావు. ఏది చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు ఏవి, నీ దగ్గర డబ్బులు ఉంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేస్తున్నావు, వడ్డీలు ఎట్లా కడుతున్నావు. వీళ్ళు ఈరోజు వ్యవసాయదారులకి రుణాలు కావాలన్నా మేమే, బావులు తవ్వుకోవాలన్నా మేమే, కరెంట్ ఇవ్వాలన్నా కానీ ఈ రాష్ట్రంలో కరెంటు కోత లేని విధంగా మేము చేస్తున్నామంటే మేము ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం మనం ఇస్తున్నట్టు కరెంట్ ఇది. ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తుంటే మన మీద నింద ప్రచారాలు చేసి ఈరోజు కాంగ్రెస్తో కొంత పెట్టుకునే అంత దౌర్భాగ్య స్థితి తెలుగుదేశం పార్టీ చేయలేదు. ఎందుకంటే మనం వదిలేయాలని చెప్పి అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారిని మనం వదిలేయాలన్నాం, ఎందుకంటే మనం ఇచ్చిన డబ్బులు అవినీతి పాలవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఆయన, ఆయన మిత్రులు, ఆయన బృందం మీరు చూడండి, ఈరోజు ఒంగోలు మున్సిపాలిటీలో ఖాళీ స్థలాలుంటే వాళ్ళు ఆక్రమించుకుంటారు. అన్ని మున్సిపాలిటీల్లో ప్రభుత్వ స్థలాలన్నీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఎన్టీఆర్ మీద కోపంతో, లక్ష్మీపార్వత మీద కోపంతో వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు. ఒకసారి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు, ఒకసారి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు, ఒకసారి బీజేపీతో పెట్టుకున్నారు, మళ్ళీ ఇంకోసారి బీజేపీతో పెట్టుకున్నారు. అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దూరిపోతాడు. ఈరోజు కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు కాంగ్రెస్కి ఒక సీట్ కూడా లేదు, వాళ్ళకున్న 2-3 శాతం ఓట్లైనా సరే మాకు రావాలి, మనకి తెప్పించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో, నేను మళ్ళీ అధికారం రావాలని దుశ్చర్యతో వెళ్ళిపోయాడు. తెలుగు కాంగ్రెస్ ఎప్పుడైతే పొద్దున్నారో ఈరోజు ఇద్దరు రాజీనామా చేశారు. వట్టి వసంత కుమార్ గారు రాజీనామా చేశారు అమలాపురం ఆయన, ఈరోజు సి రామచంద్రయ్య గారు కడప నుంచి రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీకి. ఇంకా అనేక మంది రాజీనామాలు చేస్తుంటారు. సో మనం ఇదంతా కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి, ఈ రాష్ట్రంలో 175 స్థానాల్లో మనం పోటీ చేయడానికి సంసిద్ధులు కావాలి. ఒంగోలులో 12 సీట్లతో సహా అన్ని చోట్ల మనం పోటీ చేయాలి. బీజేపీ ఓబీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగేంద్ర యాదవ్ను ఆ పార్టీ నియమించింది. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నాగేంద్ర యాదవ్ను అభినందిస్తూ
అభినందన సభను బీజేపీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఒంగోలులోని మౌర్య హోటల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులి వెంకటకృష్ణారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సభలో పార్టీ సభ్యులు నాగేంద్ర యాదవ్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ యువమోర్చ అధ్యక్షుడిగా నిక్కరేసుకున్న టైంలో నాకు ఈ బాధ్యత వద్దు అని అంటే, నువ్వు పనికి వస్తావు, నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు, నా పక్కనే ఉండు అంటూ 95లో గౌరవంలో ఈ మా మధ్యలో ఇక్కడ లేకపోవడం నాకు చాలా బాధాకరమైన విషయం పత్తి నరసింహ గారు లేదు. నాకు ఆయన పదవి ఇచ్చి నాకు ముందు కొంచెం రంగా గారు 98 దాకా ఉన్నాను. మీరు ఒక విషయం కూడా తెలియజేయాలి, మాకు ఇక్కడ మాణిక్యంరావు గారు ఉండేవాళ్ళు మంగళగిరి వాస్తవ్యం. ప్రతి చిన్న విషయం కూడా పార్టీ కార్యాలయంలో పుస్తకం ఎలా రాయాలి, జమా ఖర్చులను కానించి కూడా నేర్పించినటువంటి మాణిక్యంరావు గారు కూడా ఈ మంగళగిరి వాసు. పార్టీ కార్యాలయంలో అప్పుడు 95-92 నుంచి కూడా నవభారత హాల్ ఎదురు బిల్డింగ్ పైన ఉండే, అప్పటి నుంచి కూడా నేను పార్టీలో పనిచేస్తున్నాను. 98-2000లో పార్టీ వాజ్పేయి ప్రభుత్వంలో పార్టీ కార్యదర్శిగా ఉండేటప్పుడు నేను నరసింహ గారి గారికి అందరికీ బాధ్యతలు ఇస్తున్నారు, మీరు నాకు ఇవ్వట్లేదు, ఐదు గొడవ వెళ్తారు, పాపయ్య గారు వచ్చేవాడు సాయంత్రానికి ఇంటికి, నువ్వు ఎందుకు ఆయన గారు గొడవ వెళ్తారు అంటే, కాదు నువ్వు ఒంగోలు పట్టణంలోనే పనిచేయి, నీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి, పైకి వెళ్ళే కొద్దీ నీకు మనుషులు కూడా దూరం అయిపోతుంటారు అని చెప్పి నాకు నిదానంగా వయసు పెరిగైపోతే అర్థమవుతుంది. నేను అందుకనే ఆయన ఉన్నంత వరకు కూడా ఆయన వెనకాలే నడిచాను, ఇక్కడ లేకపోవడం నాకు చాలా బాధ. మరొక ముఖ్య విషయం ఏంటంటే, కోటేశ్వర గారి మధ్యలోనే జరిగింది ఒక సంఘటన. జిల్లా యువమోర్చ అధ్యక్షుడిగా నేను గట్టిగా అడుగుతూ ఉంటే నాగేంద్రరావు తప్ప ఎవరికైనా ఇవ్వండి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మా గురువారి పత్తి నరసింహరావు గారు. న్యూస్లో చిన్న విరామం.